ఇప్పటి వరకు మనం బ్లడ్ బ్యాంకులు చూసాం, ఐ బ్యాంకులు చూసాం, మరో బ్యాంకు చూసాం, కానీ ప్రస్తుతం మిల్క్ బ్యాంక్ అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ మిల్క్ బ్యాంక్ని నీలోఫర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పని విధానం ఎలా ఉంటుంది, లోపల ఎన్ని రోజుల పాటు తల్లిపాలు సేకరించి మరి జబ్బున పడ్డ పిల్లలకు అందజేస్తారన్న విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మదర్స్ లాంజ్ అంటారు దీన్ని. ఇది తల్లిని అంటే ఎక్కువ మిల్క్ వస్తున్నటువంటి తల్లులకి దగ్గర కౌన్సిలింగ్ చేసి నర్సులు వాళ్ళని రిక్వెస్ట్లో చేసి ఇక్కడికి మదర్స్ మిల్క్ బ్యాంక్ లోపలికి తీసుకురావడం జరుగుతుంది. లోపల వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత 100 ml లేదంటే 200 ml మిల్క్ని సేకరించడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి లోపలికి మాత్రం రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది. దాంట్లో అక్కడ మాత్రము స్టెరిలైజ్ చేసినటువంటి అనంతరం తర్వాత లోపల పొందుపరచడం జరుగుతుంది. మనం లోపల మదర్స్ మిల్క్ సంబంధించినటువంటి బ్యాంక్ లోపల లాంజ్లో ఉన్నాము. ఇక్కడ తల్లికి అంటే ఎవరైతే పాలు ఎక్సెస్ ఉంటాయో వాళ్ళ దగ్గరని ఒప్పించేటువంటి కౌన్సిలర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. మదర్ మిల్క్ సంబంధించినటువంటి హ్యూమన్ బ్యాంక్ అమ్మ, మీరు లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర తల్లుల దగ్గరికి వెళ్ళి మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళు ముందట ఏమన్నారు? వాళ్ళు అమ్మ మీది ఇక్కడ బాగున్నారా అని అడుగుతాం. ఫస్ట్ అడిగినాక అమ్మ మీరు పాలు వస్తున్నాయా లేవా అని అడుగుతాం. ఎందుకంటే డెలివరీ కాగానే ఫస్ట్ అడుగుతాం అన్నాడు. అయితే కొందరు వస్తలేవు అంటారు, కొందరు వస్తున్నాయి అంటారు. రాని వాళ్ళకేమో మసాజ్ చేసి ఎలా రావాలమ్మా అని చూపిస్తాం టెక్నిక్, మళ్ళీ పొజిషన్ చూపిస్తాం డెలివరీ కాగానే. ఒకవేళ పాలు వచ్చిన వాళ్ళు అయితే ఎక్కిప్పియాలను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇప్పించేస్తాం అన్నట్టు. పాపకు పాలు ఇస్తే వాళ్ళకు ఉపయోగాలు ఉంటాయమ్మ, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఎదుగుదల ఉంటుంది, అదే డబ్బా పాల మీద ఉండదు, డబ్బా పాల మీద అనారోగ్యాలు వస్తాయి, జాండీస్ కూడా దాని వల్ల ఉంటుంది, తల్లిపాల వల్ల నిరోధక శక్తి కలుగుతుంది బేబీస్కి అని చెప్తామండి. ఓకే, మొదట వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడ్డారా, మా పాలు కాస్త వేరే వాళ్ళకి ఇవ్వడేవండి అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా వాళ్ళు, ఎలా ఒప్పించారు మీరు? పాలియంగా ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకో, వాళ్ళకి సాఫ్ చేసుకోవడం కూడా రాదు, పిండడానికి కూడా కష్టం అవుతుంది. అందుకే ఇట్లా పాపలకు వేరే వాళ్ళకి అంటే వాళ్ళు వానాలతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిపోతారు. పుట్టబోయిన బిడ్డకి ఏదైతే ఉందో, ఏదైనా అనారోగ్యంతో పుడితే ఈ విరిచినటువంటి తల్లులు ఇచ్చినటువంటి పాలతో వాళ్ళు జన్మ సార్థకమవుతుంది అనేది ఒక నానుడి ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అమ్మ మీరు చెప్పండి, ఏ ఊరు మీది, మీరు లోపల నిలోఫర్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 4 రోజులు ఉండబట్టి మాకు పాలు ఎక్కువైనందుకు ఇక్కడ వచ్చి ఇచ్చిపోతాం, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, పాలు ఎక్కువైతే ఇక్కడ వచ్చి ఇచ్చిపోండి, పాలు ఎక్కువ ఉంటే జ్వరం పడుతుంటుంది, పాలు ఇక్కడ ఇవ్వండి అని చెప్పింది మేడం. మీ బాబు ఎలా ఉన్నాడు? బాబా పాప? బాబు బాగానే ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడా? ఆరోగ్యంగా ఉన్నాడు. అంటే మీకేమనిపించింది, అంటే పాలు వేరే వాళ్ళకి ఇస్తారని ఎవరికి ఇస్తారు ఏంటి అని అడిగావా మరి? మేము అడగలే. ఏమన్నా సందేహం డౌట్లు వచ్చినాయా నీకు? నాకు ఏం డౌట్ లేదు, మాకు పాలు ఫ్రీ అయ్యేదే మంచిది మాకు అని ఆరోగ్యంగా అనిపించిందా? అంతే. రైట్, మరో తల్లి ఉంది ఇక్కడ. అమ్మ నువ్వు చెప్పమ్మ, మీరు ఎవరు నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ హౌస్ ఉంటే ఎల్లమ్మకొండ జన్మక. మొదటి కనుప, రెండో కనుప? ఫస్ట్ నేను వచ్చి ఎలా అవుతుంది ఇక్కడికి వచ్చి. అంటే కొంచెం బాబు వెయిట్ తక్కువ ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ అడ్మిట్ చేసుకున్నారు. పాలు ఎక్కువగా అవుతే జ్వరం వస్తుంది దాని ద్వారా. ఇక మేడం వచ్చి ఇవ్వమ్మా అంటే ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా మా ద్వారా ఇంకా వేరే పిల్లలకు దానం చేస్తున్నాం అంటే పుణ్యం ఏమి వస్తుంది కదా, ఎప్పటికైనా పోదు కదా సరే పుణ్యం, కానీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. ఇది ఓ పక్క ఉన్న పాలను మరొకరికి ఇవ్వడం ద్వారా ప్రాణ అని పోషి ప్రాణాన్ని ఇవ్వడంతో పాటు ఇప్పుడు వీళ్ళకు కూడా పాలు ఎక్కువైనా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పటికే వైద్యులు చెప్పిన నేపథ్యంలో వీళ్ళు కూడా చాలామంది ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ఓవరాల్గా మాత్రం ఈ మదర్స్ మిల్క్ బ్యాంకు, ఈ ఉమెన్ మిల్క్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఒక గొప్ప హిస్టరీగా చెప్పొచ్చు. ఇది రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఈ మిల్క్ బ్యాంకుతో చాలామందికి ఉపశమనం కలిగించిన అంశం. మనం చూడొచ్చు ఇక్కడ చూపిస్తున్నటువంటి బాక్స్లో ప్రకారం 10 ml టు 150 ml దాకా ఇక్కడ కెపాసిటీ రాస్తుంది. అసలు ఈ లోపల ఎలా స్టెరిలైజ్ చేస్తారు, అంతకంటే ముందు దీన్ని సేకరించిన తర్వాత లోపల ఎలా భద్రపరుస్తారు అనే విషయాన్ని డాక్టర్ సంతోష్ గారు మన దగ్గర ఉన్నారు. దాత్రికి సంబంధించి కానీ దీనికి సంబంధించి మీరు చెప్పండి సార్, ఎలా భద్రపరచడం కాంచి స్టెరిలైజ్ చేయడం వరకు ఎలా చేస్తారు?
నంబర్ వన్, మనకు తెలియవలసింది భారతదేశం మొత్తంలో ఇలాంటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ ఇప్పటి వరకు 16 మాత్రమే ఉన్నాయి. బ్రెజిల్ లాంటి దేశంలో సుమారుగా 360 మిల్క్ బ్యాంకులు ఉన్నాయి. అమెరికాలో 150 మిల్క్ బ్యాంకులు ఉన్నాయి. భారతదేశంలో మాత్రం 16 మిల్క్ బ్యాంకులే ఉన్నాయి. ఇది 17వ మిల్క్ బ్యాంకు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఇది మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్. అది అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. రెండవది, ఇది ఇండియాస్ లార్జెస్ట్ మిల్క్ బ్యాంక్. ఇది సుమారుగా 2200 SFTలో మనం ఇది పెట్టడం జరిగింది. అలాగే నీలోఫర్లో ప్రతిరోజు సుమారుగా 300 మంది పిల్లలు ఇందులో ఉంటారు. ఆ 300 మంది పిల్లలకి మనము మిల్క్ ఇవ్వగలము. హ్యూమన్ మిల్క్ బ్యాంక్లో మనము సుమారుగా ప్రతిరోజు ఇక్కడ ప్రస్తుతానికి ఒక 8 నుంచి 9 మదర్స్ వస్తున్నారు. ఎవరైతే వాళ్ళ పిల్లలు ఇక్కడ NICU అంటే ICUలో అడ్మిట్ అయ్యారో ఆ పిల్లలు యూజువల్గా ప్రీటమ్ అంటే 1000 గ్రాములు, 1500 గ్రాములు, 1300 గ్రాములు ఇట్లా పుట్టుంటారు. ఈ 1300, 1400 గ్రాములు ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన వాళ్ళు పాలు తాగలేరు. సో పాలు తాగలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇక్కడ తల్లులు వచ్చి పాలని ఎక్స్ప్రెస్ చేసి ఆ పాలని మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఇది మిషన్ ఏంటంటే ఎట్లా, దేనికి ఉపయోగపడుతుంది? ఇది మామూలుగా RO ఫిల్టర్. ఇది RO ఫిల్టర్ పాశ్చరైజర్ ఏదైతే ఉందో, పాలని ఎక్కడైతే మనము పాశ్చరైజ్ చేస్తామో అంటే క్రిమి కీటకాలు లేకుండా చేస్తామో అందులోకి కావాల్సిన వెళ్ళవలసిన నీళ్లు ఇక్కడ RO ఫిల్టర్ ద్వారా వెళ్తాయి. మనం అక్కడ లోపల వాడవలసిన బాటిల్స్ అవన్నీ ఇక్కడ ఆటోక్లేవ్ లో వాడతాము. ఇదేమో హాట్ ఎయిర్ అవెన్. సో మిల్క్ పాశ్చరైజ్ చేసిన తర్వాత ఏ క్రిమి కీటకాలు ఉన్నాయి లేవు అనేది మళ్ళీ టెస్టింగ్ ఇందులో హాట్ ఎయిర్ అవెన్ లో చేయడం జరుగుతుంది. అలాగే లోపల మనకి పాశ్చరైజర్ ఉంది. ఆ పాశ్చరైజర్ ఏదైతే ఉన్నదో అది సుమారుగా 28 లక్షలు పెట్టి మనము యూకే యునైటెడ్ కింగ్డమ్ నుంచి తెప్పించడం జరిగింది. అది వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ పాశ్చరైజర్. ఇది భారతదేశంలోనే కేవలం 4 చోట్లనే ఇట్లాంటి పాశ్చరైజర్ ఉంది, ఇంకెక్కడా లేదు. ఆటోమేటెడ్ పాశ్చరైజర్ అది మనం తెప్పించాం. అందులో హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువ, అంటే ఎవరు చేతులు పెట్టక్కర్లేదు, వేలు పెట్టక్కర్లేదు, ఆటోమేటిక్ గా పాలు పెడితే. ఇదంతా కూడా దాత్రి అండ్ మీరు చెప్పినటువంటి అది రెండు ఇద్దరు కలిపి చేస్తారా, లేదంటే మేము కమెంట్ అంటే సుషేనా హెల్త్ ఫౌండేషన్ మరియు యూత్ ఫర్ సేవ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఈ కార్యక్రమం చేపట్టాం మనం. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది తల్లులకి పాలు రావు. రాని వాళ్ళు అప్పుడప్పుడు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఇక్కడ ఎస్పెషలీ సైకలాజికల్ కౌన్సిలింగ్, వాళ్ళకి ట్రీట్మెంట్ అండ్ కావలసిన డిజైర్డ్ రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. తల్లికి సైకలాజికల్ అంటే ఫుడ్ సరిగ్గా తినకపోయినా పాలు రావు, లేకపోతే ప్రశాంతంగా లేకపోయినా పాలు రావు, అత్తగారు తిడితే పాలు రావు, భర్త తిడితే రావు, ప్రెషర్లో చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెయిన్ ఉంటే పాలు రావు, సిజేరియన్ సెక్షన్ ఎక్కువైతే పాలు రావు. సో ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి మన ధాత్రి మిల్క్ బ్యాంక్లో ఇక్కడ టీమ్ ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ అంతా, వాళ్ళు వాళ్ళకి మసాజింగ్ ట్రీట్మెంట్ ప్రశాంతంగా వాళ్ళ కౌన్సిలింగ్ అంతా చేస్తారు. వాళ్ళ కష్టసుఖాలు కూడా వింటారు. అంటే ఎందుకంటే రెగ్యులర్ సిస్టంలో డాక్టర్లకు టైం ఉండదు. సో మనం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక్కొక్కరిని కౌన్సిలింగ్ చేస్తాం. చేయడం వల్ల వాళ్ళలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. రోజుకి ఎంతమంది వస్తున్నారు డాక్టర్ ఇక్కడికి ఇవ్వడానికి? ఎంతమంది కౌన్సిలింగ్ ఇస్తే ఎంతమంది కన్విన్స్ అవుతున్నారు? మేము ఆశ్చర్యంగా అంటే మేము ఆశ్చర్యం వేస్తుంది. మేము చాలా బ్యాంకులకు వెళ్ళాము. ఇది మొదలుపెట్టే ముందు కలకత్తా హ్యూమన్ మిల్క్ బ్యాంక్ వెళ్ళాము. కలకత్తాలో వాళ్ళు సుమారుగా 6 నెలలు కష్టపడితే రోజుకి 300 ML వచ్చేది. 300 ML అలాంటిది నీలోఫర్ హాస్పిటల్లో మా స్టాఫ్ నర్సెస్ని అభినందించాలి, మిల్క్ బ్యాంక్లో ఉన్న టీం అంతటిని. వాళ్ళు కౌన్సిలింగ్ మొదలుపెట్టిన సుమారుగా 15 రోజులకే మా దగ్గర 2 లీటర్లు 2000 ML పాలు మదర్స్ వచ్చి డొనేట్ చేసేవాళ్ళు. అది ఇంకొక విషయం ఏంటంటే అప్పుడప్పుడు సుమారుగా 10-12 మంది వరకు మదర్స్ వస్తున్నారు ఇప్పుడు. ఎందుకోసం ఈ ఐడియా వచ్చింది అంటే ఇంతకుముందు మేము ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆరోగ్యశ్రీతో పాటు కలిపి చేసాం ఇక్కడ మా స్వచ్ఛంద సేవా సంస్థ. దాని పేరు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. అందులో మేము చూసింది ఏంటంటే సుమారుగా మన తెలంగాణ ప్రాంతంలో అండ్ ఆంధ్రప్రదేశ్లో కలిపి సంవత్సరానికి 40,000 మంది నవజాత శిశువులు చనిపోతున్నారు. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే తల్లిపాలు తాగాలి,
బాటిల్ మిల్క్ లేకపోతే పౌడర్ మిల్క్ నీళ్లు కలిపి తాగించే తగ్గించాలి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఏం చేయొచ్చు అంటే తల్లిపాలు ఇస్తే బాగుంటుంది అని తెలిసింది. దాని ద్వారా ఒకసారి మనం ఇప్పటి వరకు ఈ వాటర్ ఫిల్టర్ కాంచి సేకరించడం చూసాం. అసలు సేకరించినటువంటి మదర్స్ మిల్క్ ని లోపల ఎలా స్టెరిలైజ్ చేస్తారు, ఎంత మైనస్ సెంటిగ్రేడ్ దగ్గర వాళ్ళు నిల్వ ఉంచుతారనే విషయాన్ని మనం లోపల జస్ట్ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ లో చాలా కీలకమైన రోల్ ఇది. మనం చూస్తున్నటువంటి బాక్స్ ఏదైతుందో ఇది సమ్ ల్యాక్స్లో ఉంటుంది. దీంట్లో తీసుకున్నటువంటి 100 ml కావచ్చు, 150 ml తీసుకొచ్చి ఫస్ట్ స్టెరిలైజ్ చేయడానికి దీంట్లో నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి సేకరించిన తర్వాత ఇక్కడ డీప్ ఫ్రిజర్లో చాలా -19 మనం చూపిస్తున్నటువంటిది ఒకసారి చూడవచ్చు. జూమ్లో -19 డిగ్రీల్లో చూపిస్తుంది ఆ మిల్క్ సంబంధించి. ఇది ఈ ఫైనల్ రోల్గా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఈ మిల్క్ ఇప్పటికే దాదాపు చాలా లీటర్స్ ఇక్కడ ఇప్పటికే సేకరించడం జరిగింది. ఆ సేకరించినటువంటి ఆ మిల్క్ని మళ్ళీ ఫైనల్గా పలు టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. టెస్టులు అనంతరమే ఎవరైతే నవజాత శిశువులు అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్లకు ఈ పాలు కనుక ఇవ్వడం ద్వారా వాళ్ళు మళ్ళీ కోలుకోవడం, మళ్ళీ మామూలు పిల్లల మాదిరిగా యాక్టివ్గా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఈ దీన్ని ఎలా స్టెరిలైజ్ చేస్తారు విషయాన్ని ఒకసారి అడుగుదాం మళ్ళీ సార్ని. ఫస్ట్ మిల్క్ వస్తుందండి లోపలికి, కలెక్ట్ చేసిన తర్వాత తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఇందులో పెడతాం. ఇందులో రెండు ఉంటాయి, నేను ఓపెన్ చేయకుండా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో చూస్తే ఇది ప్రీ పాశ్చరైజ్డ్ మిల్క్, అంటే స్టెరిలైజ్ చేయకముందు ఇక్కడ పెడతాం. ఆ తర్వాత లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి పాశ్చరైజ్ అయిన తర్వాత ఇక్కడ పాశ్చరైజ్ చేసిన ప్రీ కల్చర్ మిల్క్ ఇక్కడ పెడతాం. ప్రీ కల్చర్ మిల్క్ తర్వాత దీన్ని లోపలికి తీసుకెళ్ళి కల్చర్ చేసి అందులో ఏ క్రిమికీటకాలు లేవు అన్న తర్వాత అప్పుడు ఇక్కడికి తీసుకొస్తాం. ఇది రెడీ ఫర్ ఇష్యూ. ఇది మీరు చూసినట్లయితే ఇది రెడీ ఫర్ ఇష్యూ. ఈ ఇందులో డైరెక్ట్గా ఇంకా పాశ్చరైజేషన్ అయిపోయి క్రిమికీటకాలని మొత్తం లేవు అని కల్చర్ చేసిన తర్వాత అప్పుడు ఇందులో నుంచి మనం డైరెక్ట్గా బయటకు ఇష్యూ చేస్తాం. సో ఆ విధంగా మన ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ వరకు ఓవరాల్గా ఎంతమంది వచ్చి తల్లులు ఒప్పుకొని ఇక్కడికి వచ్చి మిల్క్స్ ఇవ్వడం జరిగింది? ఆల్రెడీ మన దగ్గర సుమారుగా ఒక 60 మంది వరకు మదర్స్ ఇవ్వడం జరిగింది. మొన్న ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింది, అమెరికా నుంచి వచ్చారు ఒక మదరు. మేము బయట నాకు ఎక్సెస్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందండి, నా బిడ్డ 300 ml మాత్రమే తాగుతున్నాడు, నాకేమో 500 ml వస్తుంది, మరి నేను మీకు డొనేట్ చేయొచ్చా అని అడిగింది ఆమె. అంటే మేము చెప్పాము, అమ్మ మేము బయటకు వచ్చి ఇప్పుడు ఇంకా కలెక్ట్ చేయట్లేదు, మీరే ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు అని చెప్పాం. సో ఆ విధంగా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. తల్లులు కూడా ఎవరైతే ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ ఉందో పడేయకుండా మనకి మిగతా పిల్లలకి మిగతా నవజాత శిశువులకి ఉపయోగపడుతుందని వచ్చి డొనేట్ చేస్తుంది. ఓన్లీ నీలోఫర్లోకి మాత్రమే తల్లులు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బయట వేరే హాస్పిటల్ సపోజ్ మెటర్నిటీ ఆసుపత్రి ఉంది, లేదంటే సుల్తాన్ బజార్, ఇక్కడ కూడా చాలా మంది తల్లులు కొంత ఎక్సెస్ ఉన్నారు, అలాంటి వాళ్ళ దగ్గర ఎట్లా సేకరించే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతంకి ఫస్ట్ 3 మంత్స్ అయితే మేము ఇంకెక్కడికి వెళ్ళమండి, నీలోఫర్ హాస్పిటల్లోనే తల్లులు డొనేట్ చేస్తారు. నీలోఫర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలకే మనం మిల్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మిల్క్ బయటకి ఇయ్యము, ఎవరికి ఇయ్యము, ఓన్లీ నీలోఫర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలు, నవజాత శిశువులు మాత్రమే 300 మంది ఉన్నారు ఇక్కడ. ఆ 300 మందికి మనం సేకరించి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఒక సుమారుగా మనం సంవత్సరానికి 400 మందిని మనం కాపాడగలుగుతాం లైఫ్స్. సో నీలోఫర్ హాస్పిటల్లో నవజాత శిశువుల్ని మనం కాపాడితే మన తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి చాలా సేవ చేసినట్టు అవుతుంది. మా లక్ష్యం కూడా అదే, నీలోఫర్ హాస్పిటల్లో నవజాత శిశువుల్ని కాపాడాలి. దీనికి ఓవరాల్గా ప్రభుత్వ సపోర్ట్ కానీ అలాగే ఎక్స్పెండిచర్ ఏ స్థాయిలో పెట్టడం జరిగింది, మీ సుసేన కావచ్చు వాళ్ళది కావచ్చు, ఎంత టోటల్గా ఎట్లా బడ్జెట్ ఎట్లా ఉంది? సుమారుగా ఇది ఎక్స్పెండిచర్ పెట్టడానికి సంవత్సరానికి 45-50 లక్షలు ఖర్చు అవుతుందండి మిల్క్ బ్యాంక్కి, ప్లస్ ఎస్టాబ్లిష్ చేయడానికి 70 లక్షల వరకు అయింది. ఇదంతా కూడా యూత్ ఫర్ సేవ, సుషేనా హెల్త్ ఫౌండేషన్ ద్వారా మేము ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి మంచి సహాయం దొరికింది. ఫస్ట్ నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంతకుముందు ఉండేవాళ్ళు డాక్టర్ సురేష్ గారు, ఇప్పుడు ప్రజెంట్ సూపరింటెండెంట్ కానివ్వండి, లేకపోతే డాక్టర్ రమేష్ రెడ్డి గారు కరెంట్ డిఎంఈ, వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ చేసి ఇంత ఫ్లోర్ ఏరియా మనకి ఇవ్వడము, ఇక్కడ కరెంట్, ఎలక్ట్రిసిటీ మరియు టెస్ట్ వాళ్ళ వైపు నుంచి, నీలోఫర్ వైపు నుంచి మంచి సపోర్ట్ దొరికింది మనకి. ఇది ఇక్కడ దాత్రి మిల్క్ బ్యాంక్లో ఎలా స్టెరిలైజ్ చేస్తారు కంచి మొదలు పెడితే వాళ్ళు చివరికి పేషెంట్కు ఇవ్వాల్సిన మిల్క్ వరకు కూడా తయారయ్యేటువంటి పరిస్థితి, అలాగే ఈ నీలోఫర్ సంబంధించినటువంటి వైద్యులు ఎలా ఏమనుకుంటున్నారో ఒకసారి అధికారులను కూడా అడుగుదాం ఒకసారి.
ఎల్ఎఫ్ఆర్లో ఒక పార్ట్గా మారినటువంటి దీనిపై మరిన్ని విషయాలు ఆర్ఎంఓ అలాగే పీడియాట్రిక్ వైద్యులు మన దగ్గర లాలు ప్రసాద్ గారు ఉన్నారు. ఇంతకుముందు ఏదో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో అదే తరహాలో మదర్ మిల్క్ బ్యాంకులు వచ్చినాయి. మన ఇల్లోఫర్ ఎన్ఐసి యూనిట్ అతిపెద్ద యూనిట్, 300 బేబీస్ మన దగ్గర అడ్మిట్ అయ్యి ఉంటాయి. సో అక్కడ ఏదైతే లో బర్త్ వెయిట్ ఉండి పిల్లలు వెరీ లో బర్త్ వెయిట్ అంటే చాలా బరువు తక్కువ పుట్టడము, వాళ్ళు సక్లింగ్ మూమెంట్ లేకపోవడం, వాళ్ళు తల్లి దగ్గర పాలు ఉన్నా కూడా వాళ్ళు తీసుకోపోవడం అట్లాంటి ఉన్నట్లయితే ఏం చేస్తామంటే అలాంటి పిల్లల కోసము జనరల్గా తల్లి పాలు పిండే తీసుకుంటాము. అదేదో పిండి ఇక్కడ శుద్ధి చేసి మిగతా వాళ్ళు సరిపోకుంటే అడ్డిస్తాము. స్క్రీనింగ్ చేసి 3-4 వడపోతలు పోసిన ద్వారా తల్లిపాలలో నాణ్యత ఏమైనా తగ్గుతుందా, లేదంటే ఎట్లాంటి జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకు ఉపయోగపడుతుంది? మనకు జబ్బులని కాదు, స్క్రీన్ ఏంటంటే మనకు వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, హెపటైటిస్ బి కానివ్వండి, మిగతా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే మన అన్నీ స్క్రీన్ చేయాల్సిన అవసరం ఉంది. చేసిన తర్వాత దీన్ని స్క్రీనింగ్ చేసి స్టోరేజ్ -20 డిగ్రీలో స్టోర్ చేయాల్సి వస్తుంది. స్టోర్ చేసిన తర్వాత మనం ఇచ్చేటప్పుడు నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చినే ఇవ్వాలి. ఏళ్ళ వరకు పిల్లల వరకు ఈ మిల్క్ను ఇస్తారు, దాని తర్వాత వేస్టేజ్గా పారేయాల్సిందని ఎట్లా ఉంటుంది? సో జనరల్గా మనకు నామ్స్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ ఒకటి, అర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటి. అర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటంటే పుట్టిన పిల్లలకు గంటలోపే పాలు తాపడం. మన ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే 6 మంత్స్ వరకు, 6 మంత్స్ వరకు తల్లిపాలే పిల్లలకు పట్టాలి, వేరే ఇతర ఏమి ఇవ్వద్దు. ఈ రెండు కాన్సెప్ట్లు ఉంది కాబట్టి మన దగ్గర 1 మంత్ వరకు జనరల్గా ఏంటంటే బేబీ సిక్ బేబీ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అవసరమైతే మనం ఉన్నన్ని రోజులు మన దగ్గర ఉన్నంత వరకు మనకి ఇస్తాం. ప్రస్తుతం అది ఫ్రీగా ఉంది, తర్వాత భవిష్యత్తులో ఏమైనా కాస్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదు, ఇప్పుడు యాక్చువల్గా ధాత్రి ఫౌండేషన్ వాళ్ళు ఇనిషియల్లీ 2 ఇయర్స్ వాళ్ళు మన దగ్గర మన జాగా మనం ఇవ్వడం వల్ల ప్రభుత్వంతో ఒప్పందం తీసుకున్న తర్వాత ఇనిషియల్ 2 ఇయర్స్ వాళ్ళు ఇస్తారు, రన్ చేస్తారు. తర్వాత గవర్నమెంట్ కంప్లీట్గా గవర్నమెంట్ మేము అవుతుంది, దానికి సంబంధించిన ఫండ్స్ కూడా గవర్నమెంట్ తర్వాత ఇవ్వబోతుంది మనకు. సో మనమే నడిపిస్తాం. ఇది పరిస్థితి, తల్లి పాలు అమృతం అంటాం, అందుకనే ఎన్ని రోగాలనైనా తల్లి ఖచ్చితంగా పాలు ఇవ్వడం ద్వారానే ఎన్ని రోగాలైనా తగ్గించేందుకు వీలుంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. కనుక ఈ ఉమెన్ మిల్క్ ద్వారా చాలామంది దాతలు పాలను ఇవ్వడం ద్వారా, అలాగే పాలు లేని తల్లులు పిల్లలకు ఇక్కడి నుంచి తీసుకుపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ కిరణ్తో నరేందర్ వి6 న్యూస్ నీలఫర్ ఆసుపత్రి నుంచి.